राजेंद्र नगर लो गुलाबी जेंडा एगरबोतोंदनी अन्नारू बीआरएस एमएलए अभ्यर्थी प्रकाश गौड़ 9 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమం రాజేంద్ర నగర్ వాసులు చూస్తున్నారని అన్నారు. ఇక్కడ ఎక్కువగా మైనారిటీ ఎస్సీ బీసీలు ఉన్నారని, పెళ్లి వయసుకొచ్చిన పిల్లలకు పెళ్లి చేయలేని వారికి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. రాజేంద్ర నగర్ లో 80% డ్రైనేజీ సిస్టం ఏర్పరచుకున్నాము. రాబోయే తెలంగాణ ప్రభుత్వంలో రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాము అంటున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్ తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ అంటే గతంలో కూడా అతను ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం ఇక్కడ మళ్ళా వరిలో ఉంటున్నారు. అంటే చేసిన అభివృద్ధి సంక్షేమం ఏంటి, గెలిచిన తర్వాత ఇంకా ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి, ఇలా రాజేంద్ర నగర్ సంబంధించి ఓవరాల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి సార్ మొన్న అంటే ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం ఏంటి, మళ్ళీ మరొకసారి మీరు ఇక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయి, ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? మేము మూడోసారి గెలవడం జరిగింది ఇక్కడ. ముఖ్యంగా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా అంచెలంచెలుగా పనులు చేసుకుంటూ వచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఒకటే, ప్రజల నుండి ప్రజలు ఏమేమి చేయాలనే ఆలోచనతో కూడా నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన సరళంగా డెవలప్మెంట్ చేయడంలో చాలా ముందంజల్లా మేమందరం కూడా ఒకటే కాదు, చాలా ఆనాడు చూసినాం. మేము ఎమ్మెల్యే ఫస్ట్సారి గెలిచినప్పుడు డెవలప్మెంట్ చేయగలుగుతాం అనుకున్నాం, కానీ చేయగలుగుతాం అనుకున్న తర్వాత బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, సార్ మా ఈ ఏరియా ఇబ్బంది ఉందంటే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మనం ఎక్కడైతే తెలంగాణ తెచ్చుకున్నామో తెలంగాణ తెచ్చుకున్నట్టుగా మనం డెవలప్మెంట్ చేసుకున్న ఆలోచనతో ఉండాలని చెప్పినాను. దాని ప్రకారం మేము అందరం కూడా ఇలా డెవలప్మెంట్ చేసి ప్రజలు ఒకటే కాదు, చాలా మీరు చూసినారు బ్రిడ్జ్లే కానీ అవుటర్ రింగ్ రోడ్లే కానీ ఇవన్నీ కూడా మేము సైకిల్ ట్రాక్, ఇలా మెట్రో రైల్, గండిపేట పార్కు ఇవన్నీ కూడా ఎంతో చేసుకున్నాం. ఇక్కడ మైలార్తో పోయి మనం శంషాబాద్కు రాజేంద్ర కాలేజీకి ఒక డిగ్రీ కాలేజీ కూడా తెచ్చుకున్నాము, స్టేడియం కూడా కట్టుకున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి చూసి ప్రజలు మాకు చేస్తారు అనుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి, మా కేటీఆర్ చేసిన అభివృద్ధి మనం మంచి విజయాలతో గెలిపిస్తారు. ప్రజలు కూడా ఒకటే కోరుతున్నారు, ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ డెవలప్ అవుతున్నది. ఆనాడు 60 సంవత్సరాలుగా చేయని పనులు ఇలా 10 సంవత్సరాలు చేశారు, ఈ ముఖ్యమంత్రి గారు చూసి ఆ డెవలప్ అవుతామని చెప్తున్నారు అందరు. రాజేంద్ర నగర్లో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు, దాని మీద ప్రధాన దృష్టి ఏం పెట్టారు సార్? ఒకవేళ మీరు గెలిచిన తర్వాత, ఇక్కడ మూడోసారి గెలిచిన తర్వాత ఇక్కడ చేయాల్సిన పనులకు సంబంధించి ఒకసారి. డ్రైనేజ్ సమస్య ఇంచుమించు 70-60% అయిపోయింది, ఇంకో 30% ఉన్నది. ఎంత ఏరియా చాలా పెరుగుతుంది రోజు రోజుకు చూస్తున్నప్పుడు, మైలాడుతోపురం అంటే ఎక్కువనే ఉంది, 50 కిలోమీటర్ దూరం వెడల్పు అయిపోయింది. దాని ప్రకారం చేస్తున్నాం. మొన్ననే మీరు చూసినా దుర్గా నగర్ కూడా 11 కోట్లు పెట్టి మంచి నాలో చేపించుకుని జరిగింది, అలాంటి ఇంకా పెద్ద లైన్ కూడా చాలా చేపించింది. ఇంచుమించు అవి కూడా అంచనా, రేపు మా పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మంచి మెజార్టీతో వస్తారు అని అందరూ తెలుసు. ఎందుకంటే మా గవర్నమెంట్ వస్తే రేపు మంచిగా ఇవన్నీ కూడా పని లేదు, ఇక్కడ పెండింగ్లో అన్నీ పెండింగ్లో ఉండే పని తీసుకుని ఇంకా జూనియర్ కాలేజ్ తెచ్చుకుంది, ఇంకా చాలా మేము 100 పడకలు హాస్పిటల్ కట్టుకుందాం, ఇవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళా మూడోసారి మా ముఖ్యమంత్రి గారు చూడాలని మేము ఆలోచనతో ఉన్నాం. ప్రజలందరూ కూడా అదే ఆలోచనతో ఉన్నాం. ప్రజలు ఒకటే కోరుతున్నారు, ఇంత మంచి స్కీమ్లు, ఇంత మంచి డెవలప్మెంట్ మేము ఎందుకు కూడా కొట్టుకుందాం, ముందు ముఖ్యమంత్రి గారిని మళ్ళీ గెలిపారని ఆలోచిస్తాం. మీరు అందరూ ముఖ్యంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువగా ఉంటారు, మైనార్టీ రిజర్వేషన్కి సంబంధించి మేము ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు, ఆ మైనార్టీలకు సంబంధించి ఇంకా ఏమైనా ఏం అంటే ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు సార్? ఇలా మైనార్టీస్ అందరూ కూడా మీరు కూడా చూస్తున్నారు, ఇలా షాదీము గారికి ఇచ్చిన తర్వాత మైనార్టీ లోన్లు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ముస్లిమ్స్ వాళ్ళు ఒకటే అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం బాగున్నది, లేకపోతే హైదరాబాద్ ఎప్పుడు కర్ఫ్యూలు ఇది ఉండి మేము నాశనం అయిపోయినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో డెవలప్ చేస్తాం, ఈ ముఖ్యమంత్రి ఉండాలి, ఈ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తారని మీరు చూస్తారు. రేపు ఎంఐఎం పార్టీ కంటే కూడా మా కోట్లు ఎక్కువ వస్తాయి ముస్లిం సోదరులు అందరూ కూడా. ముస్లిం సోదరులే మనం మంచి మెజార్టీతో గెలిపిస్తారు, మా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి ముస్లిం సోదరు మనం గెలిపిస్తారని మేము అనుకుంటాం. సార్, రాజేంద్ర నగర్లో ప్రధాన పోటీ మీకు ఎంఎంతో ఉంటుందా, బీజేపీ కాంగ్రెస్ ఎవరితో పోటీ ఉండబోతుంది సార్? మీరు కూడా చూస్తున్నారు, మాకంత పోటీ అయితే ఇక్కడ కనిపించేది, ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారు. ఎందుకంటే అభివృద్ధి చేసినాం, మంచిగా డెవలప్మెంట్ చేసినాం, మా ముఖ్యమంత్రి గారు ఒకటి ఇవాళ హైదరాబాద్లో ప్రజలందరూ కూడా సంతోషంగా బతుకున్నారు. లేకపోతే హైదరాబాద్ తెలంగాణ రాకముందు ఎప్పుడు ఖరీఫ్ అవుతుందో ఎప్పుడు ఏమవుతుందని భయపడేవాళ్ళు. అలాంటి పరిస్థితి అది ఇలా రంజాన్ పండుగ కానీ ఏ పండుగ మేము అందరం కలిసిమెలిసి చేసుకుంటాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి ఉన్నారు, ప్రతి ప్రజలు కూడా కొడుకుంటూ ముస్లిం సోదరు కొడుతుంది, ఎక్కడ కూడా పోటీ అని మీరు చూస్తారు. అన్ని పార్టీలు కూడా డిపార్ట్ చేసుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నామినేషన్ దగ్గరకు వస్తుంది, 10 తారీఖు వేస్తాం నామినేషన్, 10 తారీఖు వేస్తాం, లాస్ట్ రోజు ఉంది, 10 తారీఖు పెద్ద ఎత్తున జనంతో చూస్తారు. మీరు సత్యంగా ఆ రోజు అన్ని పార్టీలు ఏ విధంగా తెచ్చినా మా పార్టీ మీరు కూడా సర్వే చేస్తారు, చూస్తారు ఆ రోజు మీరు అందరూ. థ్యాంక్ యూ.
చూస్తున్నాం కదా ఖచ్చితంగా రాజేంద్ర నగర్ లో చేసిన అభివృద్ధి ఏంటో కళ్ళ ముందుంచాము ఇంకా కొంత డ్రైనేజ్ సమస్య ఉన్నమాట వాస్తవమే గానీ అది కూడా పూర్తవుతుంది ఇప్పటికే 70% కంప్లీట్ చేశాము 30% మరోసారి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అది కూడా కంప్లీట్ చేస్తాను ముఖ్యంగా ఇక్కడ మైనారిటీలు ఎక్కువ ఉంటారు సో వాళ్ళకి చేసిన రిజర్వ్ అంటే కళ్యాణ మన షాద్ ముబారక్ గానీ అదేవిధంగా మైనారిటీ రిజర్వేషన్ సంబంధించి కానీ అన్ని కూడా అమలు చేస్తాము బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి కూడా ప్రకాష్ గౌడ్ గారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినిత్ సైజల్ బిగ్ టీవీ రాజేంద్ర నగర్ అసెంబ్లీ న్యూస్ వర్గం నుండి